మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం యాలల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాలు రాకుండా మనం పరిశుభ్రత పాటించాలని అన్నారు. మనతో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు యాలల సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి, యాలల మాజీ జడ్పీటీసీ సిద్ధాల శ్రీనివాస్, కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్ బాబా, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, తిమ్మాయిపల్లి రాజు, మండల పార్టీ బీసీసీల అధ్యక్షుడు అమృతయ్య, దారసింగ్, యాలల తహసీల్దార్ అంజయ్య, ఎంపీడీఓ పుష్పలీల, పీడి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ మంగమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్య, వైద్య, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. టెక్స్ట్ బుక్స్ ఇచ్చినా, నోట్ బుక్స్ ఇచ్చినా ఒక 30% పోర్షన్ అయిపోతుండే. ఎప్పుడు దసరాకో, సంక్రాంతికో, దీపావళికో మనకు బుక్స్ ఇచ్చేది, యూనిఫామ్స్ ఇచ్చేది కాదు. ఈసారి ఆ విధంగా కాకుండా ఒక సిస్టమేటిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే మనం వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. అదేవిధంగా పచ్చదనం విషయానికి వస్తే మరి మొక్కల్ని నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుంది. కావున ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఆగస్టు 5 నుంచి 9 వరకు తీసుకోవడం, దాంట్లో భాగంగానే ఈరోజు హెల్త్ పర్పస్లో పరిసర ప్రాంతాలు ఏదో ఏ విధంగా ఉండాలా, హెల్త్ డిపార్ట్మెంట్ వల్లే ఈరోజు 8 రోజు వచ్చి పిల్లలు ఏ విధంగా నీట్ ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలరా కానివ్వండి, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, ఈ సీజనల్ వ్యాధిస్ రాకుండా అవగాహన సదస్సు తీసుకుంటే బాగుంటుంది. రేపు రాబోయే కాలంలో చిన్న చిన్న వ్యాధుల వల్లనే ఇప్పుడు చెప్పినట్లు ఏదో రోగాన పడి అప్పులపాల ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. దాని కొద్దీ నివారణతోనే దాన్ని అరికట్టొచ్చిన ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన పెట్టుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో. దీని అందరం కూడా జాగ్రత్తగా మనము నివారణ పాటించి ఏ విధంగా మనం నేర్చుకుంటే బాగుంటుంది, చేతులు ఏ విధంగా శుభ్రం కట్టుకోవాలి. ఇప్పుడే డాక్టర్ మేడం గారు చెప్పారు చాలా చక్కగా, వారు చెప్పినటువంటి సూచనలు మీరు అందరూ కూడా పాటించి, ఎందుకంటే దాని నుంచి నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది అని చెప్పి దాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.